తెలుగు సినీ ఇండస్ట్రీలోకి స్వయంవరం చిరునవ్వుతో కళ్యాణరాముడు పెళ్ళాం ఊరిలితే ఖుషీ ఖుషీగా హనుమాన్ జంక్షన్, గోపి, గోపిక, గోదావరి, చెప్పవే చిరుగాలి వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న వేణు తొట్టెంపూడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటనతో అద్భుతమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరించిన వేణు తొట్టెంపూడి ఎంతోమంది ఫ్యాన్స్ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇకపోతే స్టార్ హీరోగా త్వరలోనే చనామణి అవుతారు అని అనుకునేలోపే ఆయన ఇండస్ట్రీకి దూరం కావడం గమనార్హం. ఇకపోతే దాదాపు 9 సంవత్సరాలు నిర్విరామంగా గ్యాప్ తీసుకుని ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తూ ఉన్న రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నెల 29వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూకి హాజరైన వేణు తొట్టెంపూడి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, కొద్ది సంవత్సరాలు చాలా కాలం పాటు గ్యాప్ వచ్చింది, కానీ ఈసారి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి గల కారణం కూడా ఉంది అంటూ తెలిపారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాకి సంబంధించిన దర్శక నిర్మాతలు తనకు చాలాసార్లు ఫోన్ చేశారు అని నటించమని అడిగినా ముందు ఒప్పుకోలేదట. అప్పుడు, మీరు ఈ చిత్రంలో నటించకపోయినా పర్వాలేదు, ఒకసారి కలుద్దామని దర్శకుడు శరత్ మండవ మెసేజ్ చేశారు. అలాగే ఒకసారి మీట్ అయ్యాం, ఆ ముచ్చట్లో భాగంగా మీ పాత్రను ఇలా అనుకుంటున్నాను, మీకు నమ్మకం ఉంటే చేయండి అంటూ నటించేందుకు ఓకే చెప్పాను. ఇక అంతకుముందు వేరే కథలు విన్నా అనుకోకుండా ఇది పట్టాలెక్కింది అంటూ తెలిపాడు వేణు తొట్టెంపూడి. సినీ ఇండస్ట్రీలోకి ఎట్టకేలకు రీఎంట్రీ ఇవ్వడానికి గల కారణం రామారావు ఆన్ డ్యూటీ దర్శకుడు అనే చెప్పవచ్చు. కానీ ఎట్టకేలకు రామారావు ఆన్ డ్యూటీ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్న వేణుకి తన ఫ్యాన్స్ ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలిసి ఉంది.